ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కల్కి సినిమా చూసి అందులో ప్రభాస్ క్యారెక్టర్ నచ్చటం లేదు అని చెప్పటం వేరు, ప్రభాస్ క్యారెక్టర్ జోకర్లా ఉందని చెప్పటం వేరు. ఈ విషయాన్నే అందరూ అర్షద్ వార్సీకి చెప్పుకొస్తున్నారు. కానీ బాలీవుడ్ మాత్రం అర్షద్ను వెనకేసుకొస్తూ అతని కామెంట్స్ కరెక్టే కదా అని ప్రూవ్ చేసే పనిలో పడింది. సరిగ్గా ఇదే సమయంలో కల్కి దర్శకుడు బయటకొచ్చాడు. తాను తెరకెక్కించిన కల్కిపై ప్రభాస్ క్యారెక్టర్పై వచ్చిన కామెంట్స్పై స్పందించాడు. ఇంతకీ నాగి ఏమన్నాడు చూసొద్దాం రండి. కల్కీలో ప్రభాస్ క్యారెక్టర్ తనకు జోకర్లా కనిపించిందని బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపాయో తెలిసిందే. హిందీ ఇండస్ట్రీలో కొందరు అర్షద్ కు సపోర్ట్ చేస్తూ రంగంలోకి దిగారు. టాలీవుడ్ కూడా ఈ కామెంట్స్ సీరియస్ గా తీసుకుంది. నాని, ఆది, సాయి కుమార్ లాంటి యంగ్ హీరోస్ అర్షద్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా స్పందించింది. ఈ దశలో దర్శకుడు నాగశ్విన్ కూడా అర్షద్ కామెంట్స్ పై స్పందించాడు. నాగశ్విన్ సంగతి తెలిసిందే, చాలా కూల్ గా ఉంటాడు, తన పని తాను చేసుకుంటాడు. అందుకే అర్షద్ కామెంట్స్ లో తప్పులేదు, కానీ కాస్త హుందాగా స్పందించాల్సింది అన్నాడు. నార్త్ సౌత్ కు అంటూ డివైడ్ చేస్తూ వెళ్లడం కాదు, మనమందరం ఒకే ఇండస్ట్రీ వాళ్లం కదా అని గుర్తు చేశాడు. ఇక అర్షద్ వార్సీ పిల్లల కోసం బుచ్చి కలికి బొమ్మలు పంపిస్తాను అన్నాడు. రెండో భాగంలో ప్రభాస్ క్యారెక్టర్ ది బెస్ట్ అనే విధంగా ఉంటుందని ప్రామిస్ చేశాడు. మొత్తంగా వారం రోజులుగా నలుగుతున్న ఇష్యూను తనదైన శైలిలో స్పందించాడు నాగశ్విన్. ఘాటు వ్యాఖ్యలతో సమాధానం ఇవ్వకుండా అర్షద్ కు కూల్ గా రిప్లై ఇచ్చి ఇష్యూను ఆల్మోస్ట్ క్లోజ్ చేశాడు.